శ్రీ హరిహర క్షేత్ర అయ్యప్ప స్వామివారి దేవస్థానంలో పుష్కర బ్రహ్మోత్సవం శ్రీ వంగ మధుసూత రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క పుష్కర బ్రహ్మోత్సవాలు శ్రీ హరిహర క్షేత్ర అయ్యప్ప స్వామివారి దేవస్థానంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా ఈ సంవత్సరం 2023 మార్చి 2 నుంచి 6వ తేదీ వరకు ఈ పుష్కర బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. మార్చి 2న శ్రీ లక్ష్మీ గణపతి హోమము, మార్చి 3న రాజశ్యామల వారాహి హోమము, మార్చి 4న మహాసుదర్శన ధన్వంతరి హోమము, మార్చి 5న విజయ చాముండి హోమము, మార్చి 6న మహామృత్యుంజయ పాశుపత హోమము నిర్వహించనున్నారు. అదేవిధంగా మార్చి 6న సాయంత్రం 6:30 ఏకశిలా పదునెట్టంబాడిపై మహాపడిపూజతో ముగింపు జరగనుంది. ఓం నమః శివాయ, హర హర మహాదేవ శంభో శంకర. గత కొన్ని సంవత్సరాల నుంచి హరహర మహాక్షేత్రంలోని భక్తులు అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ జరిగే కార్యక్రమాలు సొంతగా మా ఉంగమసరెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ప్రతి 7 మాకన్నా ఎక్కువ భక్తులు చెప్పుకోగలుగుతారు. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, ఈరోజు అధిక సంఖ్యలో రావడం, భక్తులు రావడం, పూజలు, అర్చన కార్యక్రమం, అర్చనలు మరియు శ్లోకాలు మరియు ఈ విధంగా జరుగుతుంటాయి. కావున భక్తులు అధిక సంఖ్యలో రావాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరము అన్నదాన కార్యక్రమం కానీ అయ్యప్ప స్వామి భక్తులే కానీ అధిక సంఖ్యలో వస్తారు. ఈ 5 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా వచ్చి పుష్కర బ్రహ్మోత్సవంలో పాల్గొంటారు. అంతేకాకుండా ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం ఒక ఆనవాయితీగా ఇక్కడ ప్రజలు నమ్ముతారు. వంగ మధుసూదన్ రెడ్డి శ్రీ హరిహర క్షేత్ర అయ్యప్ప స్వామి దేవాలయ వ్యవస్థాపకుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా 5 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. హరిహర క్షేత్ర అయ్యప్ప స్వామి దేవాలయము కర్మన్ ఘాట్, ఇది 11 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతిష్టా కార్యక్రమాలు 11 బ్రహ్మోత్సవాలని నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్క పండగ హిందూ సనాతన ధర్మంలో మన యొక్క భారతీయ సంస్కృతిని ఇనుమడించే విధంగా ఇక్కడ ప్రతి ఒక్క పండగకి కూడా పండగ వాతావరణం కోలాహలంగా భక్తుల జనసందడితో ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. ఇక్కడ ఇది పురాతనమైనటువంటి యొక్క ఈ దేవాలయము పురాతన 400 సంవత్సరాల కింది అక్కన్న మాదనల గుడి. ఇది అక్కన్న మాదనలు వాళ్ళు హరిహరుల భక్తులు. వాళ్ళు హరిహరుల భక్తులు కాబట్టి వాళ్ళ పేరు మీదనే ఇక్కడ అయ్యప్ప హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామిని నిలపాలని చెప్పి వంగ మధుసూదన్ రెడ్డి గారు వ్యవస్థాపక అధ్యక్షులుగా వాళ్ళు అందరూ కూడా ఒక కూడి ఇక్కడ ఈ దేవాలయాన్ని నిర్మించడానికి పూనుకున్నారు. మరి 11 సంవత్సరాల క్రితము ఇక్కడ ఇది ప్రతిష్టా కార్యక్రమాలు ఎంతో దివ్యంగా జరిగాయి. మరి అదేవిధంగా మళ్ళీ ఈ జనతంత్రంలోకి అందరికి కూడా కొంగు బంగారము మరియు అందరికి కూడా కొనుక్కున్నదే తడువుగా కోరికలు తీర్చే విధంగా ఆ యొక్క అయ్యప్ప స్వామి ఇక్కడ కొలువు తీరి ఉన్నాడు. మరి ప్రతిష్ట జరిగినటువంటి యొక్క 4 రోజుల లోపలనే ఇక్కడ ఈ సమయంలో ఇక్కడ ఈ పంచాయతనము ఈ యొక్క రాగిచేటి దగ్గర లేకుండే అప్పుడు 1.5 రోజుల తర్వాత తెల్లవారుజామున 5 గంటలకు ఇక్కడ నాగేంద్రుడు సొంతంగా వచ్చి పడగ విప్పి నాట్యం చేశాడు ఇదే ప్లేస్లో. కాబట్టి ఇక్కడ మనము నాగేంద్రుడిని నిలుపుకోవడం కూడా జరిగింది. అది కూడా చాలా ప్రత్యేకమైనటువంటి యొక్క ఈ యొక్క విశిష్టత ఇక్కడ. మరి ఇక్కడ కోరుకున్న వారికి కూడా తమ కోరికలు నెరవేరుతాయని చెప్పి ఎంతోమంది కూడా చెప్పంగా విన్నాము. మరి అదేవిధంగా ఈ ఇక్కడ కార్యక్రమాలు రేపు బ్రహ్మోత్సవాలని 12వ పుష్కర బ్రహ్మోత్సవాలని 2 మార్చి నుంచి మనకు 6వ తేదీ వరకు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు మనకు జరుపుకోవడానికి నిశ్చయించుకున్నాము. ఈ బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు 2వ తేదీ గురువారం రోజు లక్ష్మీ గణపతి హోమము, అదేవిధంగా 3వ తేదీ నాడు రాజశ్యామల వారాహి హోమము, మరి 4వ తేదీ నాడు మహాసుదర్శన సహిత ధన్వంతరి హోమము, తర్వాత 5వ తేదీ నాడు విజయ చాముండి హోమము, 6వ తేదీ నాడు మహామృత్యుంజయ పాశుపత హోమం కూడా ఉంటుంది. ఆ రోజు పూర్ణాహుతి ఉంటుంది. మరి ఆ రోజు పూర్ణాహుతి అయిన తర్వాత మరి సాయంకాలం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి అయ్యప్ప స్వామికి 5 గంటల నుంచి పుష్పాభిషేకం కూడా చేస్తాము. పుష్పాభిషేకం తర్వాత మరి మహాపడిపూజ కూడా కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించుకుంటాము. ఆ మహాపడిపూజతో ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ముగుస్తాయి. మరి ప్రత్యేకంగా ఈసారి బ్రహ్మోత్సవాల్లో శ్రీ 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 చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనము మనకి 5వ తేదీ నాడు సాయంకాలము 6 గంటలకు మనకు ఇక్కడ టెంపుల్లో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం చాలా ప్రత్యేకంగా అందరికీ తెలిసిన విషయమే. మనం ఎన్నో టీవీలో చూస్తున్నాము,
ఎంతో దగ్గర చూస్తున్నాం, కానీ మనకి ప్రత్యక్షంగా ఈ యొక్క కర్మన్ఘాట్ ఈ టెంపుల్ ఈ యొక్క హరిహర క్షేత్ర అయ్యప్ప స్వామి టెంపుల్లో మరి ప్రత్యక్షంగా ఆ యొక్క చాగంటి గారి ప్రవచనాన్ని మనమంతా కూడా చూసుకోవచ్చు. కాబట్టి భక్తజనులందరూ కూడా విరివిగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఆలయ కమిటీ తరఫున నేను ధర్మకర్తగా బొడ్ల మల్లికార్జునుడి అందరినీ కూడా కోరుకుంటున్నాను. స్వామియే శరణమయ్యప్ప. ఈ బ్రహ్మోత్సవాల్లో శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం 5 సాయంత్రం 6 ఉంటుంది. ఆయన ప్రవచనానికి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. చాగంటి కోటేశ్వరరావు వచ్చి అనేక విషయాలను అక్కడున్న భక్తులకు వివరిస్తూ ఉంటారు. అంత గొప్ప బ్రహ్మోత్సవాన్ని శ్రీ వంగ మధుసూదన్ రెడ్డి ఆలయంలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు.